పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు పోలీసులు. రామగుండం సిపి శ్రీనివాస ఆదేశాలతో ఏసీపీ కృష్ణ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లతో పాటు ప్రధాన కూడలలో జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు చేశారు అధికారులు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టామని చెప్పారు ఏసీపీ కృష్ణ. మత్తు పదార్థాలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ సివిల్ పోలీసులుగా మారి వాటిని నివారించాలని సూచించారు ఏసీపీ. చూశారు డాగు, ఇది హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల ట్రైనింగ్ చేసినటువంటి డాగ్ ఇది. దీన్ని ప్రత్యేకంగా తెప్పించారు మా సిపిఆర్ మా డీసీపీ గారి ఆదేశాల మేరకు. ఈరోజు మేము అనుమానాస్పద ప్రదేశాలు, అట్లాగే మన ఆర్టీసీ బస్టాండ్ చెక్ చేసాం. ఆర్టీసీ బస్టాండ్, అట్లాగే రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించి బ్యాగులు కావచ్చు, ఇంకా అనుమానాస్పద కార్గో, టీఎస్ఆర్టీసీ కార్గో కావచ్చు, ఇవన్నీ బైక్స్, కార్లు ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. మనకేంటంటే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద చిన్న ఇన్ఫర్మేషన్ మీద అనుమానం వచ్చి ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఒక బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కాకుండా అన్ని ప్రదేశాలు, అనుమానాస్పదమైన ప్రదేశాలు అన్నింటిలో కూడా ఈరోజు దాదాపు చెక్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎట్టి బస్సులో కూడా ఎక్కడ చిన్న అనుమానం ఉన్నా కూడా మేము ఇమ్మీడియట్ దాదాపు